సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్ అని జాబ్ చేశాను మై సెల్ఫ్ శ్రీపాల్ రెడ్డి నేను 20 సంవత్సరాలు ఎక్కువ కూడా ఇట్లాంటి ఆనందాన్ని తీసుకోలేదు సార్ ఎందుకంటే నాకు మైక్ పట్టుకోవడం అంటే కాదు సార్ అసలు స్టేజ్ మీకు రావడం అంటే భయం కదా అదేవిధంగా నేను వచ్చాను వచ్చేంత సార్ 2 సంవత్సరాలు పైగా అయింది వచ్చిన తర్వాత పార్ట్ టైం ఎలా అయితే మీరు అక్కడ కూర్చొని విన్నారు నేను కూడా సితారా గ్రాండ్ హోటల్కి ఒక ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే పిలవంగా కష్టంగా పోయింది సార్ ఎంత కష్టంగా అంటే మామూలు గారు అట్లాంటి ఒక అపార్చునిటీ ఇచ్చిన వ్యక్తి శేషారావు గారు సార్ గవర్నమెంట్ చిట్టీలు నడుపుతుంది అదొక 15 రూపాయలు వస్తుంది ఆల్రెడీ వ్యవసాయం ఉంది అదే విధంగా టీచర్ ఆర్గనైజేషన్ లో నెంబర్ 1 లీడర్ గా ఉన్న ఈ భగవంతుడు చాలా ఇచ్చాడు ఆయన ఇట్లాంటి వస్తువులను ఆధారీగా తీసుకుపోయి వాళ్ళతో వీళ్ళతో వద్దు నేను ఎల్ఐసి తప్ప ఇంకేమి చేయను లీగల్ గా ఉండినే చేస్తాను భగవంతుడు నాకు నెలకు 2.5 లక్షల ఆదాయాన్ని అప్పుడే ఇస్తున్నాడు కదా అట్లాంటి ఆ టైంలో ఒక అవకాశం వచ్చి 125 రూపాయలు కింది వాడు కొనుక్కుంటే వస్తాయి నీది నువ్వు తాగితే 5 వస్తాయి పక్కోడి కమ్మితే 5 వస్తాయి అంటే ఎవరు నమ్ముతారు సార్ నమ్మలేదు సార్ 1 వారం 2 వారాలు 3 వారాల తర్వాత మాత్రం తనకు తెలుసు నేనేంటి నేనేం చేస్తానో తెలుసు కాబట్టి అదే పనిగా ఆదివారం రాగానే ఫోన్ చేయడం సార్ ఆదివారం నాడు హైదరాబాద్ ఒకరు వస్తారా సార్ కారులో ఉంది సార్ తీసుకుపోతా సార్ భోజనం పెట్టిస్తా ఓ అయ్యాను భోజనం వద్దు నీ బిర్యానీ వద్దు నేను రాను నేను చాలా బిజీ అట్లా అట్లా 2-3 సార్లు అన్న తర్వాత నాకు అర్థమైంది సార్ అర్థమైన తర్వాత ఒక 4వ వారంలో చూడండి సార్ ఒకసారి చూడండి సార్ నేను పెట్టింది కదా ఇంట్లో ఏది కంప్యూటర్ సార్ చూడండి సార్ బాగుంటుంది సార్ బాగుంటుంది సార్ అంటే ఎందుకు ఈయన ఇంత చెప్తున్నాడు నాకు ఇదని ఉపయోగమేమని చెప్పేసి ఒకనాడు నెట్ ఓపెన్ చేసి చూస్తున్నాను సో టోటల్గా కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత ఇక 4 వారాలు అయిపోయింది 5వ వారం ఎట్లా ఉందండి పరిస్థితి ఈ వారం ఫోన్ చేస్తే బాగుంది ఫోన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆదివారం మంచి తయారయ్యి మా మేడ కారణం ముందు చెప్పిన శేషారావు సార్ ఇక్కడ ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఇలా హైదరాబాద్ పోతులో మనకు ఒక మంచి అవకాశం ఉంది ఈ కంపెనీ గురించి నేను యూట్యూబ్లో చూశాను బాగుందని చెప్పేసి రెడీ కూర్చోనున్నా రానే వచ్చింది సార్ పిలుపు 10:30 అయింది సార్ ఈ వారం వస్తారా చూడండి సార్ అవకాశాలు అద్భుతంగా వస్తుంటాయి కానీ మనమే పక్కకు పెడుతూ ఉంటాం అలా ఎప్పుడైతే అన్నాడో ఈ రోజు సార్ అదే ఎందుకంటే 4 వారాలు రానున్నా గౌరవం వస్తున్నట్టే నన్ను తగ్గించుకున్నట్టయింది అని చెప్పేసి అది ఇది అని చెప్పి క్వశ్చన్ కన్విన్స్ చేసి చక్కగా వెళ్ళాను అక్కడ హోటల్లో దాదాపు 250 మంది కూర్చోన్నారు మీరు ఒక మూల కూర్చొని విన్నారు విన్న తర్వాత అప్పుడు అనిపించింది నేను నా 4 వారాలు నా టైం వేస్ట్ చేస్తున్నాను అర్థమైంది వెంటనే ఇంటికి రాగానే ఇమ్మీడియట్ గా ఇంటికి రావడం రాత్రి 11:12 అయింది పొద్దునే 6:30కే సార్ ఫోన్ చేశారు వెంటనే ఇంటికి రండి సార్ అని చెప్పేసి ఇమ్మీడియట్ గా 12,400 పెట్టుకొని నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను కొనుక్కున్నాను ఎందుకంటే అందులో నాకు ఇన్కమ్ కంటే ఎక్కువగా హెల్త్ కనిపించింది సో ఎందుకంటే అందులో మైగ్రేన్ తగ్గుతుంది అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఎందుకంటే మాకు ఎటువంటి సమస్యలు లేవు నా భార్యకు ఉన్నది ఒకటే మైగ్రేన్ నేను ఇంతవరకు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే టాబ్లెట్ వేసుకోలేదు మేము హెల్తీగా ఉంటాం మా ఫ్యామిలీలో ఎవరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు కానీ మా మిస్సెస్ కి మైగ్రేన్ ఉంది ఐపల్స్ తాగితే మైగ్రేన్ పోతుంది అని అక్కడ విన్నాను ఎందుకంటే అక్కడ కూడా మైగ్రేన్ పోగొట్టుకున్న వ్యక్తి అర్చనా సందీప్ రెడ్డి కదా అట్లాంటి చక్కగా వెళ్ళి ఆ 4 ఐపల్స్ పాటు బుక్ చేస్తున్నాను నా భార్యకి ఇచ్చాను 2 నెలల తర్వాత ఆటోమేటిక్ గా ఆ మైగ్రేన్ పోయింది ఇప్పటి వరకు కూడా సార్ నేను వచ్చి బిజినెస్ లోకి 2 సంవత్సరాల 6 నెలలు సో 2 సంవత్సరాల 4 నెలల నుంచి నా భార్య ఇంత వరకు కూడా తలనొప్పి అని అనలేదు సార్ దట్ ఈస్ ఇండస్ట్రీ ఆరోగ్యం వచ్చింది ఆరోగ్యం వచ్చిన తర్వాత మరి దీన్ని 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది మరి మనకు ఎలాగో ఎల్ఐసి చిట్స్ ఉన్నాయి చాలా సెలెక్ట్ ఉందని చెప్పేసి ఫస్ట్ నేను ఒక 10 మంది సెలెక్ట్ చేసుకొని ఒక 5 మంది చెప్పాను 5 మంది చెప్తే ఆ 10 మందిలో 5 మంది ఓకే అన్నాను ఆ 5 నుంచి ఇప్పుడు వచ్చిన ఆ టీము 2800 మంది ఆ 2800 మంది ద్వారా ఈ రోజు నేను ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నాను ఎవరింట్లో వాళ్ళు ప్రొడక్ట్స్ వాడుతున్నారు నాకు ఆరోగ్యం వచ్చింది నాకు వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి ఇలా పంచుతూ ఉన్నాను పంచుతూ వెళ్తే వాళ్ళు ఆరోగ్యాన్ని ఆదాయాన్ని తీసుకున్నారు ఈ విధంగా నేను వారానికి ఇప్పుడు 50 నుంచి 75 వేల రూపాయల మధ్యలో ఇన్కమ్ వస్తుంది వారానికి 50 నుంచి 75 వేల ఎలా అంటే ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ వెళ్ళేవాడిని ఎప్పుడైతే ఈ ఇన్కమ్ వచ్చిందో ఈ ఇన్కమ్ నుంచి నేను ఆటోమేటిక్ గా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి అలవాటు పడ్డాను ఆ వారం వచ్చే ఇన్కమ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు అంటే ఇప్పుడు నేను 20 సంవత్సరాలు జాబ్ చేస్తే నెలకు ఒక్కసారి వచ్చేస్తాను అది 1వ తారీఖు వచ్చేది 3వ తారీఖు అయిపోయి
తర్వాత మిగతా 27 రోజులు వాడి దగ్గర అప్పులు చేసుకోవడం టీచర్ జాబ్ చెప్పుకోవడానికి గవర్నమెంట్ జాబ్ కానీ లిమిటెడ్ సార్ ఎంతసేపు ఫైనాన్షియల్ స్ట్రగుల్ గట్టిగా పండగ వచ్చిందంటే కష్టమే దసరా పండగ వచ్చిందంటే జీవుల నుంచి భార్య ఏమనుకుంటుంది పిల్లలకి ఏం బట్టలు కొనియాలి ఇట్లాంటి టెన్షన్ సో అట్లాంటి ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్న నేను మనకంటూ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ ఉందని చెప్పేసి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కి వెళ్ళాలి ఎంతసేపు చేస్తే కాదు కొన్ని రోజులు చేసిన తర్వాత మనకు ఆ సిస్టమ్ బిల్డ్ అయితే ఒక సిస్టమ్ మీద కార్పొరేషన్ బిల్డ్ చేసుకుంటే దాని ద్వారా వచ్చే ప్యాసివ్ ఇన్కమ్ ని తీసుకోవాలని చెప్పేసి ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది ఎప్పుడైతే 2 సంవత్సరాలు పూర్తయింది ఆ పార్ట్ టైమ్ వచ్చే ఇన్కమ్ ఎప్పుడైతే ఉందో అది నా యొక్క శాలరీని ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో అప్పుడు నేను పూర్తిగా సెలవు పెట్టేశాను సెలవు పెట్టి ఇప్పుడు 2 నెలల నుంచి ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను సార్ ఇప్పటి వరకు నేను ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు సంపాదించడానికి 14 నెలలు పట్టేశాను 14 నెలలకి నాకు వచ్చిన ఇన్కమ్ 1 లక్ష రూపాయలు ఎందుకంటే నేను అప్పటికి కూడా విన్నాను చేస్తున్నాను కానీ ఆదివారం చేసేవాడిని ఒక్కడు ఆదివారం పనిచేసింది ఆదివారం పనిచేసి ఏమొచ్చేది ఆదివారం డబ్బులే వచ్చేది అట్లా మొత్తం 1 లక్ష రూపాయలు సంపాదించడానికి 14 నెలలు దాని తర్వాత కొంచెం ఆర్గనైజేషన్ వచ్చింది టీం బిల్డ్ అవుతున్న తర్వాత ఆ 14 నుంచి 1 లక్ష నుంచి ఇంకొక 1 లక్ష 50 కావాలి కదా ఆ 1 లక్ష 50 కావడానికి పట్టిన టైం వచ్చేసి 8 నెలలు అంటే 2.5 లక్షలు అంటే మొత్తం టైం అయిపోయింది ఎప్పుడైతే నేను రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యాను అప్పటి నుంచి నాలో సీరియస్నెస్ పెరిగింది టైం కేటాయించడం మొదలు పెట్టాను ఆ విధంగా కరెక్ట్గా 2.5 నుంచి 5 లక్షలు సంపాదించడానికి మధ్యలో ఎండాకాలం సెలవులు వచ్చింది చక్కగా ఎంత సార్ 4 నెలల కాలంలో మొత్తం కూడా ఏది 2.5 నుంచి మిగతా 5 లక్షలు సంపాదించడానికి పట్టిన టైం సార్ ఇంత 5 నెలలు 6 నెలలు వచ్చేసింది అదేవిధంగా ఎప్పుడైతే రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యాను ఏది మన పర్ల ఎగ్జిక్యూటివ్ అయ్యాను 7.5 లక్షలు తీసుకున్నాను ఇప్పుడు గత 5 వారాల్లో 6 వారాల్లో నేను తీసుకున్న ఇంకా 3 లక్షల 50 వేలు సంపాదించినంత ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నా యొక్క ఇన్కమ్ 11 లక్షల 10 వేలు సో కరెక్ట్గా మీరు చూస్తుండండి కరెక్ట్గా 3 నుంచి 4 నెలల్లో మళ్ళీ 11 లక్షలు వస్తాయి చూడండి ఇప్పటి వరకు 2 సంవత్సరాల 6 నెలలు సంపాదించింది 11 లక్షలు కరెక్ట్గా 4 నెలల్లో మాక్సిమం 3 నెలలు అనుకుంటున్నాం 4 నెలల్లో 22 లక్షలుగా మారుతుంది సో దట్ ఈస్ కమ్యూనిటీ కామర్స్ ఇది గుంపుతో చేసే వ్యాపారం సార్ నేను ఒక్కడిని కాదు నాతో పాటు అందరం కష్టపడుతున్నాం అందరం బాగుపడదాం మనం బాగుపడదాం సో ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ జనరేషన్ వైజ్ కూర్చొని 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి పిల్లలకి చదువు చెప్పగలను చదువు చెప్పినా కానీ ఉద్యోగం వస్తుందా గ్యారంటీ లేదు కానీ ఇక్కడికి వస్తే చాలా మందికి జీవితాన్ని ఇవ్వచ్చు అదేవిధంగా నేను ఎదుగుతూ ఎంతో మందికి ఎదిగే అవకాశం ఇవ్వచ్చు అందుకనే ఫుల్ టైంగా మారాము ఇప్పుడు 10,000కి 20,000కి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన లైఫ్ అంతా ఎవరికో తాకట్టు పెట్టి వారిని బాగు చేసే బదులు మీకున్న టైంని మీరే కేటాయించుకొని మీ లైఫ్ను మీరే డిజైన్ చేసుకోండి ఒక గవర్నమెంట్ జాబ్ రిజిస్ట్రెట్ చేసేంత దమ్ము ఈ బిజినెస్లో ఉందని మేము నమ్ముతున్నప్పుడు చాలామంది మిత్రులు కూడా గవర్నమెంట్ జాబ్ను వదిలేశారు ప్రైవేట్ జాబ్ని వదిలేశారు ఒకరి కింద పనిచేయడం కాకుండా మన కోసం మనం చేసుకుందాం ఎందుకంటే చేసేటప్పుడు అంత ఈజీగా ఏముండదు స్టార్టింగ్లో కష్టం ఉంటుంది దేనికైనా కష్టం ఉంటుంది జాబ్ రావాలంటే 25 ఏళ్ళు చదవాలి కదా చదివిన తర్వాత మాత్రమే వస్తుందో రాదో తెలియదు దానికోసం మనం ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి 2వ తరగతి చదివాం కదా అట్లనే ఈ ఇండస్ట్రీ వాళ్ళ సక్సెస్ అవ్వాలంటే మీరు చేయాల్సింది మినిమం 52 వారాల పాటు ప్రతి వారం జరిగే వచ్చే ఈ ఉద్యోగికి రండి ఇది దేవాలయం ఈ దేవాలయం మసీద్ అనుకోండి చర్చ్ అనుకోండి దేవాలయం అనుకోండి దీని కనుక వచ్చి ఆ కోరిక ఓపిక తీరిక ఈ మూడు ఉండాలి తీరిక చేసుకోవాలి ఆదివారం నాడు తీరిక చేసుకొని ఇక్కడికి రావాలి మీరు వస్తే మీ అమ్మలో ఇద్దరు ముగ్గురు తీసుకొని రండి మీ వేరే విషయాల్ని అదేవిధంగా కోరికలు ఆవిడ అందరికీ ఉంటాయి కదా ఆ కోరిక ఉంటుంది తీరిక చేసుకోవాలి ఆ ఓపిక కూర్చోవాలి ఎలా 2 గంటల పాటు ఓపికగా కూర్చొని వినగలగాలి వినగలిగితే 52 వారాల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే వైబ్రెంట్ ఇవ్వాల మిమ్మల్ని కోటీశ్వరుగా మారుస్తుంది గ్యారంటీ ఎందుకంటే నేను కోటీశ్వరుడు అవుతానన్న నమ్మకం నాకు ఉంది ఎందుకంటే పూర్తిగా ఇందులో ఉన్నాను ఎడ్యుకేట్ అవుతూ ఉన్నాను నేను నేర్చుకుంది కొద్దిగా నేను నేర్చుకుంది గోరంతా నేర్చుకోవాల్సింది కొండంతా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నేర్చుకోవడం నేర్పించడం నాకు తెలిసింది మీకు చెప్తున్నాను నేను ఇంకా నేర్చుకుంటూ ఉంటాను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను ఈ విధంగా మనల్ని మనం మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది దీన్నే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు సో ఈ యొక్క ఆపర్చునిటీని తప్పకుండా తీసుకోవాలి మీరు ఇప్పటి వరకు ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారా సార్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారా ఒక్కసారి లేవండి సార్ ఖచ్చితంగా మీరు డైమండ్స్ అవుతారు సార్ ఎందుకంటే మీకు కోరిక ఓపిక కోరిక చాలా మంది ఎవరైతే వెళ్ళిపోయారు కానీ మాక్సిమం 98% పీపుల్
లో ఫస్ట్ ఎంత మంది ఉన్నారో అంతమంది ఉన్నారు. మీకు ఏదో కావాలని వచ్చారు ఖచ్చితంగా భగవంతుడు అది ఇవ్వాలని, మీరు హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.